हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल बन्नीस किचन। माधवरम चेरुवुलो चेपलु पड़ुतुन्नारंडी। सरदागा मीकु कूडा चूपिंचालनी वीडियो चेस्तुन्नाम मेमु। ई चेरुवुलो चेपलु कूडा चाला टेस्टीगा कूडा उंटाई। अयिते वल वेसि ओक क्रम पद्धतिलो ई चेरुवुलो चेपलु पड़ुतुन्नारंडी। मेमु कूडा एंजॉय चेसाम इक्कड चूसी। इंदुलो कोन्नि ग्रेडिंग चेस्तुन्नारंडी। अवि कोन्नि फिशेस पेर्लु कनुक्कुन्नामु। रूपचंद ओकटि, कोरमेनु, దడ్డువాయి, ఇటువంటి ఫిషెస్ అన్నీ కూడా వాటర్లోనే ఉంచేస్తున్నారండి ఎక్స్పోర్ట్ కని. కొన్ని చేపలనే బయట తీస్తున్నారు వీళ్ళు గ్రేడింగ్ చేసి. అందులో మేము బొచ్చు చేప ఒకటి, 2 కేజీల ఫిష్ తీసుకున్నాము. సౌకర్యం ఏంటంటే ముక్కలు కూడా చెరువు దగ్గరే కొట్టించేస్తున్నారు మనకి. ఆల్రెడీ ఫిష్ ఫ్రై నేను చేశానండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకవేళ మీరు ఎవరన్నా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు నేను ఈ ఫిష్ను ముక్కలు కొట్టించి ఫిష్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చెరువులో చేపలు వేట మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు కదండి. ఇప్పుడు మేము ఆ చేపల్లో 2 కేజీల బొచ్చు చేప తీసుకున్నాం. ఈ చేప వచ్చి ఇగురికి, పులుసుకి, ఫ్రై కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో నేను కొన్ని 8 ముక్కలు ఇగురికని తీసి పక్కన పెట్టానండి. ఈ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 4 పెద్ద ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఒక 6 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టాను. కొద్దిగా కొత్తిమీర, ఈ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అండి. ఇది కోర్ లాస్ట్లో పొడి చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. మీకు నెక్స్ట్ ప్రిపరేషన్ చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టానండి నేను. ఈ చేప ముక్కలు నేను కొద్దిగా ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని మంచి కలర్ వచ్చే వరకు వేస్తాను. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఈ ఫిష్ ముక్కలు తీసేసుకోవచ్చు. నేను ఈ కూర తయారు చేయడానికి వేరొక వెడల్పాటు ముక్కలు పెట్టుకున్నానండి. ఈ కూరకు సరిపడ ఆయిల్ కూడా వేసి, ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు, చాలా దగ్గరికి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు. అప్పుడు ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు చక్కగా వేగాయి. ఇప్పుడు నేను ఈ కూరకు సరిపడా 4 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా వాటర్. నేను సాల్ట్ చెక్ చేసి ఇంకొద్దిగా వేసానండి. మీరు కూడా ఇలా వాటర్ మరిగేటప్పుడే సాల్ట్ చెక్ చేసుకుని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కూరకు చాలా మంచి ఫ్లేవర్ ఇప్పుడే పడుతుంది బాగా. నెక్స్ట్ నేను వేపు పెట్టుకున్న ఈ ఫిషెస్ నన్ను 1 బై 1 ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా ముక్కలను టర్న్ చేసుకుని, ఉప్పు కారం చాలా బాగా పడుతుంది కదా, ఒక్కసారి టర్న్ చేసుకుని ఈ కూరలోంచి ఆయిల్ అంతా చక్కగా తేలే వరకు ఉంచుకుంటే గ్రేవీ చిక్కబడిపోతుందండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేప ఇగురు
సో ఇంకొక 5 నిమిషస్ లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు లిడ్ పెడుతున్నాను నేను. ఈ కర్రీ అంతా రెడీ అయిపోయి చూసారా ఆయిల్ అంతా చక్కగా తేలింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లోనే మనం ఈ జీలకర్ర పొడి నేను కొద్దిగా కచ్చపచ్చగా కొట్టి పెట్టాను. ఇలా జల్లుకోవాలి. దీని వల్ల వచ్చే టేస్ట్ చాలా మీకు తెలుస్తుంది తప్పకుండా. జీలకర్ర ఉప్పు ఎంత ఇంపార్టెంటో కర్రీస్కి, ఈ జీలకర్ర చేపల కూర కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చేప ఇగు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. ఈ కొత్తిమీర చల్లిన తర్వాత వెంటనే స్టవ్ బంద్ చేసేయాలి. కొత్తిమీర ఎప్పుడు ఈ ఫ్లేవర్ కొద్దిగా మగ్గాలి తప్ప ఉడకూడదు. పచ్చి పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ప్లేటింగ్ చేసి చూపిస్తాను. టేస్టీ టేస్టీ చేప ఇగురు రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బన్నీస్ కిచెన్. బై బై ఫ్రెండ్స్.